காலா? உம்மையா. பாவா, நீ விக்குடுங்காவா. நீ கோசம் இல்லாந்த வெதுக்கான் தெல்சா? ஏவிட்டி, நுவு நா கோசம் வெதுக்காவா. ஏவிட்டி சரணங்க நீலோ இ மார்ப்பு. சப்பலைது பாவா. என்னாலனி நா மனிச்சிலோ மாட்டா. நீக்கு செப்பக்குண்டா தாச்சுக்குண்டானு. மனசுலோ நீ மாட்டா. பரக செப்பே, விக் இ டென்ஷன் தட்டுக்குலை போத்தான். நேனு பிரேமிலே படா. படாவு, படதாவன் அனுக்குனானு, படிப்போயோ. கானி, நா பெள்ளுக்கு சமாஜம் ஒப்புக்குண்டுந்தா? சமாஜமா, போடி சமாஜம். இ சமாஜான் நேன் லக்கச்சேனு, நுவு லக்கச்சேக்கு. நுவி பெள்ளுக்கு ஒப்புக்குண்டே, இக்கு நாக்கு ஏபயல் லேது பாவா? ரியா, இ மாடனும் நான் அருகானா. ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివానైపోయా. పిచ్చి బావా, నీ అభిమానం నాకు తెలియదనుకున్నావా? బావా, ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి. రాజానా? అంటే మన వంటవాడా? వంటవాడైనా కొంటెవాడు, చేతిలో గరిట కలవాడు, మంచివాడు, మనసున్నవాడు. ప్రియా, ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్? మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా? మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా? మంజు, ఈ గౌరవం విన్నావా? ప్రియ రాజాని ప్రేమిస్తుంది. రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు. అంత మిత్ర ద్రోహమా? ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా? అయ్యో, నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు, నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాధకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టూ పెట్టుకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమి ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమి రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గానీ తలనొప్పి, మన దాకా వస్తే గానీ మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ. డాక్టర్ ఎలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వంటింట్లోకి. అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. కాలేరా? పర్వాలేదు బాబా, నిన్ను నొక్కుతాగా తీసుకోండి. అబ్బా వద్దలి వేలు, సహించట్లేదు. అబ్బే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ. డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు, నీకు తెలిసిందేగా. నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పరచండి. పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా చస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి. ఓరే, నీ కాళ్ళు పట్టుకుంటావరా, ఏదైనా ప్లాన్ చెప్పరా. కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయడమే. అయ్యో ఏమిటోడు, ఏమైంది నీకు? అట్లా కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు పెరిగాయ్యా. హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను అడవక్కల. అయితే అడవ. అల్లుడు అమ్మా, నిన్ను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ,
నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి గౌరవ్, శుభమాన్ని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. I am coming from Australia, your father. ఏంటి అట్లాడి చావు? ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయన అంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా, బట్టలు సర్దైనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ను కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు అయితే సతీష్. సతీష్ ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? రానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి సతీష్, మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే, క్షమించండి మామగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు, ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడిగా ఉండడానికి వీల్లేదు. వేసే కన్నులో గుండు. రెడీ బాస్. ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీర్నేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే. నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కే. ఈవిడ షీఈస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే, దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది. ఆయన చెప్పినట్టు చేసి. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం. నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ కూడు పుట్టాని వీడెవడ? నా బావ మరిది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా,
సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ పేసుకి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ ముగ్గును మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లలిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. డాడీ! ఆ డాడీ! మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలు? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లో కడుగు పెట్టగానే, ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను ఈ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావ గారు, మీరు నన్ను అపార్థం చేస్తున్నారు. నా కాలు గురించి మీకు తెలీదు. ఏ బోధకాల? కాదు బావ గారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంట వాడేమయ్యాడు? రాజా, రాజా! రాజా లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటే గురించి మీకెందుకు బావ గారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏం కుశావురా, ఉంటే ఎంత పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బహు నువ్వు. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో, నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నావు? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా. కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా? అంటే ఏంటి బావయ్య? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే, ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలి ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? సస్తే నిలబడను. హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులకన, అల్లుడంటే మర్యాద లేదు.